హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ టు ఎస్కే కిచెన్ అండ్ లుక్స్. అందరూ సేఫ్గా ఉన్నారండి? మేము కూడా చాలా సేఫ్గా ఉన్నామండి. సో ఎక్స్పెషల్లీ పిల్లలను మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో నేను ఎర్లీ మార్నింగే 5:30కి అయితే లేచానండి ఈరోజు. సో లేచిన ఒక హాఫ్ అన్ అవర్కే ఎండ్ అనేది విపరీతంగా వచ్చేసింది అన్నమాట. అప్పటికే 6 అయింది నేను పనులన్నీ స్టార్ట్ చేసినప్పటికీ. అప్పటికే 10:09 అయిపోయినంత ఎండ్ వచ్చేసింది అన్నమాట. నేనైతే ఫస్ట్ లేచిన వెంటనే ఎండ్ బాగా వస్తుంది కాబట్టి ఫస్ట్ బయటే తుడిచేసుకుంటున్నాను. బయట క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు లోపల అనేది క్లీనింగ్ చేసుకోవచ్చు, ఇంట్లో తుడుచుకోవచ్చు అని చెప్పేసి, అంటే బాగా ఎండెక్కిపోయిన తర్వాత కళ్ళప్ అది వేస్తే బాగుండదు కదండి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ నేను బయట, అంటే ఇంటి ఫ్రంట్ ఆల్రెడీ మీకు చూపించాను కదండి, అక్కడ తుడిచేసుకొని సో కళ్ళప్ అయితే వేసేసుకుందామని చెప్పేసి మొత్తం అంతా కూడా నేను క్లీన్ చేసేసుకున్నానండి. ఏంటోనండి, ఎంత పని చేసినా కూడా ఇంకా పని ఉంటూనే ఉంటుందండి. ఇంకా ఇంట్లో పనులు అనేవి ఇంకా అలానే ఉంటాయన్నమాట. సో మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, ఇంట్లో ఇంకొకరు సపోర్ట్ ఉన్నట్టుగానైతే మనకి ఏదైనా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నేను దేనికైనా సింగిల్ అండి, పిల్లలు చిన్నవాళ్ళు కదా, నాకు ఇంకా ఎవరు హెల్ప్ చేస్తారు? సో అత్తయ్య ఉండేవారు, ఆవిడ ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారండి. సో ఇంకా దేనికైనా నేనే చేసుకోవాలి కదా మరి. సో ఇంకా నాకు మార్నింగ్ లేచిన కాడ నుంచి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, ఇదంతా కూడా ఇంకా రొటీన్. ప్రతిరోజు కూడా ఇంకా అలానే ఉంటుందండి, బిజీగా ఉంటుంది. సో నేనైతే బయట కళ్ళప్ అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట. సో నేను మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేనైతే ఫాస్ట్ మోడ్లో పెట్టేశానండి. ఫాస్ట్ మోడ్లో పెట్టేయడం వల్ల మీకు కొంత బోర్గా ఉండదు కదా, సో అందుకని ఈ విధంగా అయితే నేను పెట్టేశాను. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగే మా వీధిలో వాళ్ళందరూ కూడా కళ్ళప్ వేసేసుకుంటారండి. సో ఒక్కొక్కసారి నేను ముందు వేసుకుంటాను, ఒక్కొక్కసారి వాళ్ళందరూ వేస్తారు, లాస్ట్ నేను అయిపోతాను అన్నమాట. ఒక్కొక్కసారి తొందరగా లేవను, సో అలాంటి టైం అప్పుడు లేట్ అయిపోతుంది. సో బయట కళ్ళప్ అది అయితే వేసుకోవడం అయిపోయింది. ఇంకా ఇంట్లోకి కూడా చూస్తున్నారు కదా, ఇంట్లోకి అంటే ఎండ బాగా రావాలి అని చెప్పేసి నేను తూర్పు వైపు ద్వారాన్ని అయితేనే యూజ్ చేస్తున్నానండి. అంటే ఒకప్పటి వరకు అయితే నేను ఆ ద్వారం అనేది వాడేదాన్ని కాదు, ఫ్రంట్ డోర్ అయితే యూజ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే మాత్రం ఇంట్లోకి ఎక్కువగా సూర్యరశ్మి అనేది ఇంట్లోకి ఎక్కువగా రావాలి అని చెప్పేసి, అంటే మార్నింగే వచ్చే ఎండలో డి విటమిన్ ఉంటుందట కదండి, సో అందుకని చెప్పేసి అలా వస్తే ఇంట్లో ఎండ అనేది పడితే చాలా మంచిది అని అంటారు. అందుకని చెప్పేసి నేను ఆ ద్వారమే యూజ్ చేస్తాను, నేను ఆ డోర్నే యూజ్ చేస్తున్నాను రీసెంట్గా. సో లోపల అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది, బయట క్లీనింగ్ అయిపోయింది, లోపల క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామని అనుకుంటే నైట్ అన్నం అనేది మిగిలిపోయిందండి. సో అన్నం మిగిలిపోవటం వల్ల ఇంకెందుకు బ్రేక్ఫాస్ట్ చేయటం, ఇంకా వద్దులే, అదే పెరుగు వేసి పెట్టేయచ్చు, అదే తినేయచ్చు అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఏది కూడా ప్రిపేర్ చేయలేదు. 7:30 అవుతుందండి. సో నేను 5:30కి అయితే లేచాను. సో 7:30 2 అవర్స్ పట్టిందనమాట నాకు ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతే అప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఏం చేయనులేండి, రైస్ అయితే ఉంది, పెరుగన్నాలు పెట్టేస్తాను పిల్లలకి అందరికీ కూడా. సో ఫ్రెష్ అప్ అయిపోతే తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. పిల్లలకైతే అన్నం పెట్టేశానండి, తినేశారు, ఇంకా నేను కూడా తిన్నాను అన్నమాట. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేయచ్చు అని చెప్పేసి ఈరోజు కర్రీ అయితే పాలకూర తీసుకొచ్చారండి మా హస్బెండ్. సో పాలకూర అయితే వండుదామని అనుకుంటున్నాను. సో పాలకూర కట్ చేసేసుకున్నానండి, ఒక సైడ్ రైస్ కడిగేసి పెట్టేసుకున్నాను, ఒక సైడ్ అయితే కర్రీ తాలింపు పెట్టేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఒకేసారి అయిపోతాయని ఒక సైడ్ రైస్, ఒక సైడ్ కూర అనేది నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నానమాట. ఇంకొక విషయం ఏంటంటే పాలకూరలోని టమాటో అనేది వేయకూడదండి, నేను చాలామంది దగ్గర విన్నాను అన్నమాట.
అనమాట. అండ్ నా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లోనూ కూడా ఎప్పుడు కూడా మా అమ్మ పాలకూరలో టమాటా అనేది వేసేవారు కాదండి. సో పాలకూర వేస్తే ఎందుకో తెలియదు, మరి దానికి రీజన్ ఏంటనేది మెయిన్లీ నాకు తెలియదండి. కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తాయంటారు, మరి అది ఏ విధంగా అనేది అయితే నాకు తెలియదు. సో అందుకని చెప్పేసి ఆనియన్స్ పచ్చిమిర్చి మాత్రమే కోసుకున్నాను అనమాట. నాలుగు కట్టలు అయితే తీసుకొచ్చారండి. ఆ 4 కట్టలు పాలకూరకి ఒక 2 ఆనియన్స్ని 5 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అవి అయితే ఫ్రై చేసేసుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు కూరని అయితే తీసేసి దానిలో వేసుకోవాలన్నమాట. ఇంకా కూరలో ఎక్స్ట్రాగా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి, ఎందుకంటే ఆకుకూరలు అనేటప్పటికీ దానిలోనే వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్తో అది అలానే మగ్గిపోతుంది అనమాట. ఆ విధంగా వండుకోవడం వల్ల కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. వాటర్ యూజ్ చేయడం కన్నా ఇలా వండితే బాగుంటుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ టైంలో ఆకుకూరలు ఎక్కువగా తినటానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా. సో మీరు ఆకుకూరలు మీరు తినటం, నెక్స్ట్ మీ పిల్లలకు కూడా పెట్టడం వల్ల వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే అలవాటు అవుతుంది అనమాట. ఇప్పట్లో పిల్లలు ఎవ్వరూ కూడా తినటానికంటే అస్సలు ఇష్టపెట్టుకోవట్లేదండి. ఆకుకూరలు అంటే తినట్లేదు, వాళ్ళతో చాలా కష్టాలు పడవలసి వస్తుంది వాళ్ళకి తినిపించడానికి. సో అలా ఏమీ లేకుండా మీరు ఫస్ట్ నుంచే వాళ్ళకి ఆకుకూరలన్నీ అలవాటు చేసినట్టయితే వాళ్ళు అలా కొద్దిగా అంటే ముందుకే వాళ్ళు ఆకుకూరలు ఎక్కువగా ఇష్టపడతారనమాట. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి ఆ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్టయితే నేను రీసెంట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో ఫస్ట్ మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది అనమాట. అందరికన్నా ముందు ఆ వీడియో అనేది మీరు చూసేయచ్చు. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.